సందేశం మనం విందాం. సిలువ అన్నప్పుడు క్రాస్, సిలువ అంటే చాలామందికి మరి దాని అర్థం పూర్తిగా తెలియదు. సిలువ అంటే బంగారు సిలువ చేసి మెడ మీద వేసుకోవాలి, లేక బ్రేస్లెట్, లేక నెక్లెస్, ఆ సిలువ ఆకారంలో నేను ఏదైనా ఆభరణం ధరించుకోవాలి, లేక సమాధుల మీద మనం సిలువను చూస్తాం, గుడుల మీద సిలువను చూస్తాం. అంతే అనుకుంటాం, కానీ దాని వెనుక చాలా మర్మము ఇమిడి ఉంది. సిలువ అన్నప్పుడు సిలువ మాత్రమే కాదు, సిలువ వెనుక ఒక పునరుద్ధానం ఉందని కూడా మనకు జ్ఞానము ఉండాలి. సిలువ సందేశాలు 40 వింటాం, కానీ విశ్వాసి మర్చిపోకూడదు. యేసు ప్రభు సిలువను భరించి, సిలువను సహించి, సిలువ మరణం ఉంది, మూడవ రోజు తిరిగి లేచినాడు. అంటే ఖాళీ సమాధి కూడా నీకు గుర్తు రావాలి. సిలువ మాత్రం కాదు, సిలువ వెంబడి వెంటనే విశ్వాసి గుర్తు తెచ్చుకోవాలి. ఎన్ ఎంటీ టూంబ్ అంటే ఖాళీ సమాధి. ఖాళీ సమాధి దేనికి గుర్తుగా ఉందంటే, యేసు చనిపోయి తిరిగి జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని పాపం నుండి విడిపించడానికి, మనము నరకం నుండి విడుదల పొందడానికి, మరి నిత్య జీవమునకు వారసులు కావడానికి ఆయన పాప పరిహారార్థ బలిగా ఈ లోకానికి వధింపబడి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినాడని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 మనము చూద్దాం. ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు, సిలువ సహనం గురించి పౌలు భక్తుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. హెబ్రీ 12:3 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనము మీరు అలసట పడకయు మీ ప్రాణములు వెసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలించుకొనండి. సిలువ ధ్యానాలు అన్నప్పుడు అది సిలువ శక్తి అయి ఉన్నది. సిలువను మనం ధ్యానించినప్పుడు యేసు ప్రభు సిలువను సహించిన కార్యాలు ధ్యానిస్తాం. ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరణం పొందినంతగా విధేయుడైనాడో, మరి దేవుడు ఎలాగూ యేసు ప్రభును హెచ్చించినాడు, అన్ని నామముల కంటే పైనామం ఇచ్చినాడు, ప్రతి మోకాలు వంగి నమస్కరించే గొప్ప నామం, ప్రతి నాలుక మహిమపరిచే రీతిగా మరి క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. సిలువ ధ్యానంలో మనం చాలా సాధువులుగా మృదువైన స్వభావంతో మనం మారిపోవాలి, అంటే యేసులాగా మారిపోవాలి. ఈ 40 రోజుల్లో మన పాపాలన్నీ వదిలిపెట్టి పరిశుద్ధమైన హృదయములతో యేసయ్య చూపిన మాదిరం ప్రకారం యేసయ్య స్వభావం కలిగి మనం మారిపోవాలి, రూపాంతరం పొందాలి. వి షుడ్ హ్యావ్ ఎ టోటల్ చేంజ్ ఇన్ అవర్ నేచర్. చూడండి, మన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం. ఆ కష్టాలను ఏ విధంగా సహించాలి నువ్వు సిలువ ధ్యానాలు నేర్చుకుంటావు. యేసు ప్రభు సిలువను సహించినాడంట. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, అవమానమును నిర్లక్ష్య పెట్టినాడు. కొందరు అవమానాలే రక్ష పెడుతూ ఉంటారు. నన్ను వారు అవమానించినారు, వీరు అవమానించినారు, వీరు నన్ను నిందించినారు,
వీరు నన్ను మరి ఈ విధంగా కించపరిచినారు. ఇవే మాటలు ఉంటాయి. అసలు నిన్ను ఎంత కించపరిచే ఉంది? ఏసైన కించపరిచినట్టు నిన్ను ఎవరైనా ఇంతవరకు కించపరిచినారా? ఎవరు చేయలేదు. ఏసయ సహించిన నువ్వు సహించినావా? ఏసయ మోసినట్టు సిలువను ఎప్పుడైనా మోసినావా? మన ముందు ఒక రోల్ మోడల్ యేసుప్రభు ఉన్నాడు అనమాట. యేసుప్రభు మనకు చక్కని మాదిరి చూపెడుతున్నాడు. నువ్వు యేసు తట్టు చూడాలి. ఇక్కడ వాక్యంలో ఉంది, నువ్వు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే నువ్వు చూడాలి, ఎటు చూడదు. పందెంలో పరిగెత్తువాడు అటు ఇటు చూస్తే పరిగెత్తలేడు, అటు ఇటు చూస్తే బహుమానం పొందలేడు. మీరు పరిగెత్తే వారిని ఎప్పుడైనా చూడండి, టీవీలో కొన్నిసార్లు చూస్తారు, రన్నింగ్ రేస్లో ఏ విధంగా ఉరుకుతారంటే పెద్ద బ్యాగు బ్యాగేజ్ బండారం పెట్టుకొని ఉరుకరు. వాళ్ళు మొత్తం యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్, వాళ్ళ శరీరంలో ఉన్న వస్త్రాలు కూడా చాలా మినిమం అన్నమాట, తక్కువగా, ఏ బరువు వారికి ఉండదు. ఏ లగేజ్తో పరిగెత్తారు, పెద్ద పెద్ద వస్త్రాలు వేసుకొని, బరువు అయిన సూటు బూటు కోట్లు వేసుకొని కూడా పరిగెత్తారు. ఒక బనియన్ వేసుకుంటే ఒకడు చిన్న ఒక జాంగ్యా లాంటిది వేసుకొని పరిగెత్తా ఉంటారు. ఎందుకంటే వారికి ఒక్కటే ధ్యేయము, ఒకటే గమ్యము, ఒకటే గురి. వారు బహుమానం పొందే రీతిగా పరిగెత్తాలనే కోరిక మాత్రం. కొందరు పరిగెత్తే వారిని శభాష్ శభాష్ అని ఓ ఎంత కేరింతలేస్తూ ఉంటారు. మరికొందరు గాలి ఊడదీసేలేగా నిందించేవారు కూడా ఉంటారు. వారు పొగిడేవారి వైపు చూడరు, నిందించేవారి వైపు చూడరు. వారికి ఒకటే గురి అన్నమాట, వారు బహుమానం పొందాలి, పరిగెత్తాలి, వడిగా పరిగెత్తాలి. అందుకే పౌలు భక్తుడు మరి విశ్వాసి జీవితాన్ని కూడా ఒక పందెరంగములో తో సమానంగా ఎంచుతూ, నువ్వు ఏ విధంగా నీ ముందు ఉంచబడిన పందెములో ఓపికతో నువ్వు పరిగెత్తాలి, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని నువ్వేం చేయాలి, విడిచిపెట్టాలి. పాపం ఎప్పుడు కూడా ఒక బరువేనండి. అందుకే ఆ పదం వాడతారు, పాప భారం. యేసుప్రభు కూడా అంటాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. పాపం ఎప్పుడైనా ఒక భారమే. చాలా భారాలు ఉన్నాయి ఈ లోకంలో. రుణ భారము, పాప భారము, శాప భారము, రోగ భారము, ఈ భారాలు అన్నమాట. ఇవన్నీ ఈ భారాలని వదిలిపెట్టాలి. ఇవన్నీ పక్కకు నెట్టివేసి నువ్వు విశ్వాసమున కర్తయు దానికి కొనసాగించువాడని యేసు వైపు చూడాలి. నువ్వు ఓపికతో పరిగెత్తాలి. ఓర్పు చాలా అవసరం. సిలువ ధ్యానాల్లో ఓర్పు అనే సుగుణం ప్రతి విశ్వాసికి కలుగునుగాక. అంటే సహనం, సహనం, ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా నిన్ను కాపాడుతుంది. ఓర్పు అది ఆత్మ ఫలము నుండి ఉద్భవించింది, ఆత్మకార్యం అన్నమాట అది ఓర్పు. అది నువ్వు మరి నీ ద్వారా జరిగే కార్యం కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఉద్భవించే ఆత్మఫలం. ఓర్పు కొరకు నువ్వు అడిగి పొందుకోవాలి. తర్వాత తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు విశ్వాసికి దేవుడు ఆనందము సిద్ధపరిచినాడు, సంతోషం సిద్ధపరిచినాడు, సమాధానం సిద్ధపరిచినాడు. చూడండి, నీకు ఆనందము సంతోషము ఈ లోకరీతిగా నీకు దొరకదు, కానీ యేసు ప్రభువులో నీకున్నది. యేసు ప్రభు మాదిరి నువ్వు అనుకరించాలి. నీ ముందు నీకు ఒక ఆనందము సిద్ధపరచబడి ఉన్నది. దాన్ని పొందుకున్నట్టుకు నీవు ఈ లోకంలో అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. అవమానం చేత బాధపడుతున్నామండి, మా పేరంతా చెరిపేసినారండి, మాకంతా నిందలేనండి. పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం ఉంది, నీ నిందకు ప్రతిగా నేను రెట్టింపు ఘనతనిస్తాను. హల్లెలూయా. యేసు ప్రభుని ఎంతమంది అవమానపరిచినారు ఆ రోజు. నిజముగా దేవుని కుమారుడువా? దేవుని కుమారుడు అయితే దిగి నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. దైవ కుమారుడు అన్నందుకు ఎంతగా పరిసయ్యులు, శాస్త్రులు, సదుగ్యులు ఎంత తూలనాడినారు, ఎంతగా కించపరిచినారు. ప్రతి అద్భుతం జరుగుతుంటే కూడా ఏవేవో మాటలు పలికినారు. ఆయన యేసు ప్రభు అట్టి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టలేదట, అవమానం అంతయు నిర్లక్ష్య పెట్టినాడట. ఎవరైనా అవమానపరిస్తే దాన్ని పెద్ద గోరంతలు తీసి, కొండంతలు చేసి, చాలా బాధపడి, చాలా అలిగిపోయి, అలా చేస్తే నీకు యేసు శక్తి లేని వాడవని లోకానికి నువ్వు చూపెడుతున్నావు అన్నమాట. వివేకి అయిన వాడు నిందను వెల్లడిపరచకుండా ఊరకుంటాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా. నువ్వు యేసుప్రభు బిడ్డవైతే నిన్ను ఎవరైనా ఇన్సల్ట్ చేసినారనుకోండి, కించపరిచినారనుకో, మాటి మాటికి జరిగిన సంగతి చెప్పుకుంటూ
ఊరంతా తెలియజేయదు. ఎవరైనా అవమానించినారా నిన్ను, నిన్ను తక్కువ చూపు చూసినారా? ప్రార్థన చేసి, ప్రే ఇట్ అవుట్ అంటే ప్రార్థన చేసి దేవునికి అప్పగించి, యేసు ప్రభు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినారంట. ముఖం మీద ఉమ్మినారు కదా యేసు ప్రభు, నీ ముఖం మీద ఎవరైనా ఉమ్మినారా? ముఖం మీద ఉమ్మితే నువ్వు ఊరుకుంటావా? ఎవరైనా అంతగా నిన్ను అవమానపరిచిన ఆ అవమానమును నువ్వేం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. ఓపికతో పందరంగంలో నువ్వు పరిగెత్తాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే నీ నేత్రాలు ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు అలా చేసినాడు, ప్రతి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినాడు, సిలువ అని ఏం చేసినాడు? సహించినాడు. సిలువ సహనం, సిలువను సహించినాడు. ఎన్ని కాపురాలు కూలిపోతుందండి, ఎందుకంటే అక్కడ స్త్రీకి ఓర్పు లేదు, అక్కడ పురుషునికి ఓర్పు లేదు. అనుమానం అనేది పెను భూతం, దయ్యం అన్నమాట అది. అట్టి దయ్యాలన్నీ వదిలిపోవాలి సిలువ ధ్యానాల్లో. దేవునికి స్తోత్రం. అనుమానం ఏంటి నీకు? ఎప్పుడు అనుమానం? అనుమానంతో కాపురాలు నిలుస్తాయా? ఈ సిలువ ధ్యానంలో చక్కబెట్టుకోండి. భర్త మీద అనుమానం, భార్య మీద అనుమానం, ఆ పిల్లల భవిష్యత్తు పాడు. అప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చింది, యెషయా 3వ అధ్యాయంలో, మీరు ఇంటికి వెళ్ళి చదివారు, 3వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంది, ఆమె ఏమీ లేనిదై కూర్చుండు. అటు భర్త పోయినాడు, ఇటు పిల్లలు చనిపోయినారు, ఆమెకి ఏమీ లేదు. చూడండి, కుటుంబాలను ఈ విధంగా సాతానుడు పాడు చేస్తున్నాడు కదా. గొడ్డలి పెట్టి పెడుతున్నాడు, గొడ్డలి నూరుతూ ఉంటాడనమాట నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి. సిలువ ధ్యానము చేసిన భార్య భర్తలు, తల్లిదండ్రులు, యవనస్తులు ఎప్పుడు కూడా ఇలాంటి సాతాను కార్యాలకు చోటు ఇవ్వదు. యేసు ప్రభు మన మందు ఉన్నాడు, మన రోల్ మోడల్. సిలువను ఏం చేసినాడట? సహించినాడు. సిలువ అంటేనే శ్రమ అంటారు కదా, నేను సిలువ అమ్మా, నా కుటుంబ జీవితమే ఒక పెద్ద సిలువ. నీ సిలువ నీకు పెద్దది, నా సిలువ నాకు పెద్దది. అందరు సిలువలు మోస్తున్నారు. ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లు వాడు తను తాను తగ్గించుకొని తన సిలువను ప్రతి దినం ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అవును, సిలువ ఇదొక సిలువ. సిలువ ఏదో మంచి చక్కగా బంగారంతో 2-3 తులాలు వేసి బరువుగా సిలువ మెడ మీద ఇలాగూ వేలాడుతుంటే కొందరు అది పట్టుకొని అతిశయిస్తూ ఉంటారు ఇలా పట్టుకొని. అది కాదు గొప్పతనం, సిలువ మోయడం గొప్పతనం. నీ సిలువ నువ్వు మోయాలి, నీ భారం నువ్వు భరించాలి. ఆ సిలువ మోయడానికి నీకంటే ముందుగా మోసినాడు. ఎవరు మోసినారు? యేసయ్య మోసినాడు కదా. యేసయ్య చెయ్యని పని ఎవరు చెప్పలేదు. ఆయన అన్నీ కూడా అక్షరార్థంగా భరించి మనకు నేర్పించినాడు, సిలువను సహించినాడు. ఈరోజు కుటుంబంలో బరువు బాధ్యతతో తల్లడిల్లిపోతున్నావా? అవమానంతో కృంగిపోతున్నావా? నేను ఈ జీవితం జీవించలేను అని నువ్వు అనుకుంటున్నావా? ఈ నిందను అవమానం నేను భరించలేనని నువ్వు అనుకుంటున్నావా? నీ ముందు నడిచిన యేసయ్యను ఒక్కసారి చూడు. సిలువను మోస్తూ భరిస్తూ అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి జయించినాడు. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమందు ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా. నో పెయిన్ నో గెయిన్, నో క్రాస్ నో క్రౌన్. సిలువ లేనిది కిరీటం లేదు, నొప్పి లేనిది నీకు లాభం లేదు. నో పెయిన్ నో గెయిన్, నో క్రాస్ నో క్రౌన్. చూడండి, కష్టాలు ఎదుర్కోవడానికి శక్తిని ఈ 40 దినాలు నువ్వు పొందుకోవాలి. దినదినము నీకు రక్షణ అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు అపాయం నుండి, బాధల నుండి, ఇక్కట్ల నుండి, కీడుల నుండి రక్షణ పొందుతూనే ఉన్నాడు. ఇట్స్ అ కంటిన్యూస్ టెన్స్. అంటే ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. సిలువ మార్గము నువ్వు ఎంచుకున్నావు, రక్షణ భాగ్యముతో నువ్వు సిలువను మోస్తున్నావు. నీవు యేసు వైపు చూచి పయనిస్తున్నావు, అవమానమును నిర్లక్ష్య పెడుతున్నావు. యూఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఎనీ ఇన్సల్ట్స్ ఇన్ యువర్ లైఫ్. నీవు సిలువను సహించడం అంటే ప్రభు ఇలాగూ నీకు మాదిరి చూపెట్టినాడు. దాని తర్వాత ఉన్నది గొప్ప ఆనందము, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు కూడా యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే మన మధ్యలో ఆత్మరూపిగా ఉన్నాడు, కానీ తండ్రి కుడి పార్శ్వమందు ఉండి మనందరి కొరకు ఎల్ల వేళలా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యేసయ్యా, నువ్వు తండ్రి కుడి పార్శ్వమందు ఉండి మా అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నావు. ఎప్పుడు విజ్ఞాపన? దేర్ ఇస్ సమ్వన్ ప్రేయింగ్ ఫర్ యూ.
ఒక్కొక్కరు విశ్వాసులను చూడగానే ప్లీజ్ ప్రే ఫర్ మీ బ్రదర్ పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్ నా కొరకు ప్రార్థన చేయండి మీరు అంటున్నారు కానీ మీకు ఇంకో జ్ఞానం ఉండాలి మీ కొరకు ఎల్ల వేళల తండ్రి కుడి పార్శ్వమందుండి ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చూడండి మృతులలో నుండి లేచివాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే ఆయనే దేవుని కుడి పార్శ్వమందుండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అందుకే ఒక మాట ఉంది మీరు అలసట పడక చాలామంది ఈ మాట మాట్లాడతారు అలసిపోయినాం సిస్టర్ విసికిపోయినాం వీళ్ళందరికీ పరిష్కారం బైబిల్లో ఉంది పరిశుద్ధ గ్రంథం మీరు అలసట పడొద్దనున్నది ఇంకో దగ్గర ఉంది మీరు విసుకొద్దనున్నది విసుకక నిత్యము ప్రార్థన చేయండి ఏం అలసిపోయినావు ఎందుకు విసికిపోయినావు నువ్వు పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని ప్రశస్తమైన వాగ్దానాలు పెట్టుకొని ఇన్ని శిలువ ధ్యానాలు ఇంత అద్భుతమైన మరి కార్యాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకేంటి అలసిపోవడం ఇంకేంటి విసికిపోవడం పరిశుద్ధ గ్రంథంలో ఉంది శిలువను సహించిన యేసు వైపు చూడు నిర్లక్ష్యాన్ని మరి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టిన ప్రభు తట్టును చూడు విశ్వాసమును కర్తయ్యు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూడు సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని నీవు వదిలిపెట్టు పందరంగములో ఓపికతో నువ్వేం చేయాలి పరిగెత్తాలి మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకగయి ఉండనట్లు అంటే జీవితంలో అలసట వస్తుంది విసుకు వస్తుంది పెళ్ళి చేసుకున్నప్పుడు అంత మురిపెం ఉంటుందండి సంవత్సరాలు గడుస్తున్న కొలది పెళ్ళి రోజు ఎంత మురిపెమో అబ్బా బంగారు చీరల మీద కూర్చోబెడతారు ఆ చీరలు ఎంత అలంకరిస్తారు ఆ కారు ఎంత సజావు చేస్తారు అబ్బబ్బో వచ్చిన వాళ్ళందరూ కలుస్తారు తర్వాత కష్టాలు వచ్చినప్పుడు ఎవరుంటారని ఇద్దరు కొట్టుకున్నప్పుడు ఎవరుంటారు ఎవరుండరు అదే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది పెళ్ళైన రోజు ఎంత ప్రేమ ఎంత నవ్వులు స్మైల్ అనగానే ఎంత నవ్వుతారు చక్కగా ఫోటోల కొరకు నేను అడిగిన ఒక అమ్మాయిని ఇంతగా ఎందుకు నవ్వుతున్నావు అమ్మాయి నువ్వు అంటే అరే ఫోటోగ్రాఫ్ కొరకు అమ్మా అది ఇంత నవ్వి అవసరం లేదు జీవితం అంతా ఉండాలి సంతోషం కదా పుట్టి నవ్వి 2 రోజులు నవ్వేసి మళ్ళీ కష్టాలు రాగానే కాపురం వదిలిపెట్టి ఒప్పుకోవడమా దేవుని చిత్తము అలా కాదు షుడ్ హ్యావ్ ద స్పిరిట్ టు సఫర్ అంటే శ్రమ పొందడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి క్రీస్తుతో కూడా శ్రమను అనుభవించడానికి కూడా దేవుడు మనల్ని నిర్ణయించినాడనే సంగతి మర్చిపోవు ఆయనతో కూడా మనం శ్రమ పడితే ఆయన తోడి వారసులుగా మారిపోతున్నాం దేవునికి స్తోత్రం శ్రమ లేనివాడు దుర్బీజుడని వాక్యంలో ప్రాస్పెరిటీ గాస్పల్ ఇప్పుడు చాలా వడిగా ప్రబలిపోతుంది దేవుడు దీవిస్తాడు దేవుడు దీవిస్తాడు నేను దేవుడు దీవిస్తాడు దేవుడు హెచ్చిస్తాడు కరెక్ట్ దేవుడు దీవిస్తాడు కానీ ఈ మార్గమే శ్రమల మార్గం ఈ శ్రమలను నీవు దీవెనకరంగా మార్చుకుంటావు ప్రభువును మాదిరిగా నీ జీవితంలో ఉంచుకున్నప్పుడు నువ్వు అలసట పడక మీ ప్రాణములు విసుకగా ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకోడు ఓర్చుకున్నాడంట సహించుకున్నాడంట యేసుప్రభు సిలువలో వేలాడే దృశ్యం ఎప్పుడు మనకు ఉండాలి 40 రోజులు మాత్రం కాదు 365 రోజులు నీకు ప్రాణం ఉన్నంత వరకు కన్ను మూసుకోగానే సిలువలో వేలాడే యేసుప్రభు దర్శనాన్ని నువ్వు చూడాలి అలాగూ దర్శనం మీకు కలుగును గాక నాకైతే అలాగ అనుభవం ఉంది సేవ ఇచ్చినప్పటి నుండి నాకు తెలుసు సేవ అంటే సిలువ అని పెద్ద సేవ అంటే పెద్ద సిలువ అవును చాలా కష్టం కుటుంబము సేవ ఉద్యోగము ఇవన్నీ ఎన్నెన్నో ఇబ్బందులు పడినాను మెచ్చుకునేవారు లేరు అవమానపరిచేవారే ఎక్కువైపోయినారు ఏం చేయాలి వెంటనే ఈ వాక్యాలే నన్ను ఆదరించింది నాకు శక్తినిచ్చింది చూడండి నాకు శక్తినిచ్చింది సిలువను మోయడానికి బలాన్ని ఇచ్చింది అలసట పడకుండా విసుకకుండా ఎన్నెన్నో వ్యతిరేకతలు ఎదుర్కోవడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు అందరినీ ప్రేమించడానికి శక్తినిచ్చినాడు నన్ను కించపరిచిన వారిని సైతం గౌరవించడానికి దేవుడు కృపనిచ్చినాడు అంతకంటే మించిన పరిశుద్ధాత్మ శక్తి ఏంటి పరిశుద్ధాత్మ శక్తి అంటే యేసు మాదిరిగా జీవించడమే కదా కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సిలువను మోయడానికి ఉన్న శక్తి నాకు దయచే ప్రభు ఈరోజు నేను కుటుంబంలో ఇంత భారం మోస్తున్నాను కానీ నాకంటే ముందు నువ్వు సిలువను సహించినావు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినావు ప్రాణము అలసట పడకుండా
నా ప్రాణము విసకకుండా పాపాత్మరాలు పాపాత్మలు నీకు విరోధంగా చేసిన ఆ తిరస్కారమంతా సహించుకున్నా నిన్ను నేను అనుదినము తలంచుకోవడానికి నాకు కృపను శక్తిని దయచి. హల్లెలూయా. మరి యేసు సిలువను సహించినాడు. మనము పాపులమై ఉన్నాము, నీచులమై ఉన్నాము, శాపగ్రస్తులమై ఉన్నప్పుడు ఆయన తన అమూల్యమైన ప్రాణాన్ని మన కొరకు ధారపోసినాడని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. హి డైడ్ ఫర్ అస్ యెట్ వి వేర్ సిన్నర్స్. పాపులుగా ఉన్నప్పుడు, దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు, మనము శాపగ్రస్తులుగా బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన తన ప్రాణము మన కొరకు పెట్టినాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆమేన్ చెప్పండి. ఈ నిరీక్షణ మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచదు. క్రీస్తులో ఉన్న విస్తారమైన నిరీక్షణ విశ్వాసికి ఉన్నది. వి హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. యేసు ప్రభు యొక్క సిలువ సహనాన్ని నువ్వు ధ్యానించినప్పుడు నీ హృదయంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవన్నీ ఉద్భవిస్తుంది. ఈ నిరీక్షణ నిన్ను ఎన్నడూ సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సిలువ ధ్యానాల్లో నీ హృదయంలో ప్రేమ కుమ్మరింపబడాలి. ద్వేషం కాదు. ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే చాలా ప్రేమ వస్తుంది. ఎవరన్నా మనల్ని గద్దిస్తే వెంటనే కోపం వచ్చేస్తుంది. అదేం విశ్వాసం? గద్దింపులు ఉండాలి నీ జీవితంలో. నిన్ను తిట్టేవారు ఉండాలి, నిన్ను సరిచేసేవారు ఉండాలి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు గద్దించుట నాకు తైలాభిషేకం. హల్లెలూయా చెప్పండి. ఈరోజు వాక్యం నన్నే గురిపెట్టి చెప్పింది సిస్టర్ అండి. నిన్ను గురిపెట్టి చెప్తే ఎంత అదృష్టం నీకు. నీకు సర్జరీ జరిగిందనమాట, నీ రోగం పోయిందనమాట, నీకు ఆనందం ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు హృదయం నిండుగా ప్రేమ దేవుడు కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. అది పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయాల్లో దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఉన్నది. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. యేసుప్రభు ఒక మాట అంటాను, నీతిమంతుల కొరకు నేను రాలేదు, నేను మరి పాపుల కొరకే వచ్చినాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది, నమ్మదగినది మాట. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పౌలు భక్తులు అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు పాపుల్లో ప్రధానుడను సౌలు, నేను ఇప్పుడు భక్త కోటికి అపోస్తలుగా మారిపోయినాను. అందుకే క్రీస్తు యేసు బలహీనుల కొరకు వచ్చినాడు, పాపులను రక్షించడానికి వచ్చినాడు. మనం ఇంకా బలహీనులుగా ఉన్నప్పుడే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. మంచివాని కొరకు ఎవరైనా చనిపోయినారంటే ఒక మాట, కానీ పాపుల కొరకే యేసుప్రభు చనిపోయినారంటే ఇది ఎంత అద్భుతం, ఇది ఎంత వింత. మంచివారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారు. కొన్నిసార్లు అంటారు కదా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను తెలుసా, నీ కొరకు నేను ప్రాణము పెడతా. ఎవరు పెడతారని ప్రాణం? ప్రాణం తీస్తారు. చాలామంది ప్రేమ ప్రేమ అనే పేరుతో ప్రాణం తీస్తున్నారు, ఉన్మాదులుగా మారిపోతున్నారు. కానీ యేసుప్రభు అలా రాలేదు. ఈ లోకంలో భక్తిహీనుడమైన నీకు, పాపుడమైన నీకు, మరి దేవునికి దూరమైన మీ కొరకు ప్రాణం పెట్టడానికి, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి, చనిపోవడానికి ఈ లోకానికి వచ్చినాడని ఈ వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రేమ మన పట్ల ఆయన వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాం. భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. సిలువ అనగానే నువ్వు అనుకోవాలి, అబ్బా ఈ సిలువ ద్వారానే కదా నాకు నిత్య జీవం, ఈ సిలువ ద్వారానే కదా నా పాపముల నుండి నాకు విడుదల, ఈ సిలువ ద్వారానే కదా నరకము నుండి నాకు విడుదల, ఈ సిలువ ద్వారానే నాకు రక్షణ మార్గము, భక్తిహీనత నుండి నాకు విడుదల, పాపము నుండి నాకు విడుదల. ఇవన్నీ నీకు మదిలో మెదలాలని జ్ఞాపకం చేస్తున్నాను. 10వ వచనం, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా
మనము దేవునితో సమాధాన పరచబడినయెడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణశ్చయముగా రక్షింపబడదుము. దేవునికి శత్రులం ఒకప్పుడు రక్షణ పొందక ముందు నువ్వు దేవునికి శత్రు, చాలా దూరం ఉన్నావు దేవునికి. ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది. కానీ ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చినావో, యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేసి శత్రువు అయిన నిన్ను దేవునికి మిత్రునిగా మిత్రురాలుగా మార్చేసింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్నేహితులం అయిపోయినావు, దేవునికి స్నేహితురాలు అయిపోయినావు. యు బికమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. పీస్ విత్ గాడ్. రక్షింపబడిన దేవుని బిడ్డలందరూ హల్లెలూయా చెప్పండి. యేసు రక్తం చేత విమోచింపబడిన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ముందు శత్రులుగా ఉండి ఇప్పుడు దేవునికి మిత్రులైన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ముందు పాప స్థితిలో ఉండేవారు ఇప్పుడు పరిశుద్ధ జీవితం పొంది ఉన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ముందు భక్తిహీనులుగా ఉండేవారు సిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు ద్వారా భక్తి మార్గంలోకి వచ్చిన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ప్రభువా, ఎంత భాగ్యము, ఎంత ఆశీర్వాదం మాకు సిలువ ద్వారా లభిస్తుందో కొన్ని మాటల ద్వారా మేము ధ్యానించినాం. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో చూసినప్పుడు ఎంత అక్రమముతో నిండి ఉన్నది, పాపంతో నిండి ఉన్నది, చీకటితో నిండి ఉన్న ఈ లోకంలో మాకు వెలుగ్గాను ఉదయించినావు, అరుణోదయంగా మా కొరకు దర్శనమైనావు తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి వారి కుటుంబాల క్షేమము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. దేవుని మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. జీవపు మాటలు సజీవ